ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటది, వ్యవస్థ మాత్రం అట్లే ఉంటది. దయచేసి గౌరవ డీజీపీ గారికి మేము ఏదైతే విజ్ఞప్తి చేశామో, తిరుమలగిరి సంఘటన విషయంలో స్థానిక పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా, ఎవరైతే హత్యాయత్నం చేసినరో వాళ్ళ మీద 307 కేసు పెట్టాలి, కాంగ్రెస్ గుండాలను ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇద్దరు జర్నలిస్టుల మీద ఏ దాడైతే ఇవాళ చేయడం జరిగిందో నిన్న కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి గారి సొంత ఊళ్ళో, దానికి తప్పకుండా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పడమే కాకుండా దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బేరు సత్యనారాయణ అని చెప్పి మా నాయకుడు మాజీ ఎంపీటీసీ, ఆయన మొన్న మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలో అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు, పోలీసును అడ్డం పెట్టుకుని ఆయన చేసిన హరాస్మెంట్ తట్టుకోలేక గొంతు కోసుకున్నాడు బ్లేడుతో, ఇవాళ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ విషయం కూడా డీజీపీ గారికి మేము చెప్పాం. ఇది ఒక్క మంచిర్యాలలోనే కాదు, ఇంకా చాలా చోట్ల ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకుని హరాస్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఈ రకంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎక్కువ రోజులు బతుకుదామని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయనంత మూర్ఖుడు, ఆయనంత పిచ్చివాడు ఇంకెవడు ఉండడు. అందుకే డీజీపీ గారు కూడా విజ్ఞప్తి చేసినాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుదప్పుతా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారు పేపర్లు, 30 రోజుల్లో 28 మర్డర్లు అని, ఈ నగరానికి ఏమైంది అని చివరికి ముఖ్యమంత్రి గారికి అప్పుడో ఇప్పుడో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచే పత్రికలే వార్తలు రాసే పరిస్థితి కూడా వచ్చింది. అందుకే ఇవన్నిటి కూడా డీజీపీ గారు దృష్టిలో పెట్టుకోవాలని, వెంటనే మేము ఏ విషయాలైతే ఇప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చామో వీటి మీద స్పందించాలని కోరినాం. డీజీపీ గారు అన్ని కూడా పరిశీలిస్తా అని చెప్పారు. మాకు పోలీస్ యంత్రాంగం మీద, వారి మీద సానుభూతి ఉంది. వారికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటా ఉన్నాడు, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బదనాం చేసి ఇవాళ తానేదో 4 రోజులు పదవిని కాపాడుకోవాలనుకుంటా ఉన్నాడు. ఇది మంచిది కాదు వ్యవస్థలకి ఈ రకంగా అండగా నిలబడ్డం అనే మాట కూడా చెబుతూ, సోషల్ మీడియాలో కూడా మా తమ్ముళ్ళ మీద కేసులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరిగితే తప్పకుండా మేము కూడా అంతే స్థాయిలో స్పందిస్తాం. భవిష్యత్తులో ఇదే రకమైన ఒరవడి కనుక కొనసాగితే మాకు కూడా తప్పదు, చర్యకు ప్రతిచర్య కూడా తప్పదు అనే మాట కూడా డీజీపీ గారికి చెప్పాం. అప్పుడు మమ్మల్ని నిందించవద్దని కూడా చెప్పాం. 10 ఏళ్ళు శాంతియుతంగా రాష్ట్రాన్ని నడిపిన వాళ్ళం మేము, రాష్ట్రాన్ని 14 ఏళ్ళు కొట్లాడి తెచ్చిన వాళ్ళం మేము. ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినవద్దు అనే ఆరాటంతోనే సంయమనంగా ఉన్నాం. నిన్న కావాలంటే మా తమ్ముడు ఒక కనుసైగా చేస్తే యాదరి కిషోర్ గారు 500 మంది ఆ 50 మందిని పొట్టు పొట్టు కొట్టేటోళ్ళు. కానీ మేము శాంతియుతంగా నిరసన చెప్పాలనుకున్నాం, రైతుల పక్షాన ఉండాలనుకున్నాం, మేము నిలబడ్డాం శాంతియుతంగా. కానీ మా సహనాన్ని, మా మంచితనాన్ని, తెలంగాణ మీద మాకున్న ప్రేమను చాతగాంతనంగా, మా అసమర్థతగా, మా ఓపికను పరీక్షిస్తే మాత్రం చర్యకు ప్రతిచర్య కూడా తప్పదు, అప్పుడు మమ్మల్ని నిందించవద్దని చెప్పి కూడా డీజీపీ గారికి, ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. మళ్ళొకసారి పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగిన ఈ సంఘటనలన్నిటి కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు, తప్పకుండా మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించినందుకు మా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. డీజీపీ గారికి అది కూడా చెప్పాం, ఇవాళ కొంతమంది పోలీసులు మంత్రుల బర్త్డే కార్యక్రమాల్లో పరవశించిపోతా ఉన్నారు, కేకులు కోస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు, వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి. ఇట్లా ఒక డీఎస్పీ గారు ఉంటే కింద సీఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్కి ఏం సంకేతం పోతుందండి అని చెప్పి కూడా డీజీపీ గారికి అని చెప్పాము. ఆ విషయంలో డీజీపీ గారు కూడా అన్నారు, అవును కొన్ని కొన్ని చోట్ల ఇటు జరుగుతున్నాయి, నేను కూడా చూస్తా ఉన్నాను, తప్పకుండా వారి మీద కూడా చర్య తీసుకుంటాం, ఇప్పటికే షోకాజ్ ఇచ్చామని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. తప్పకుండా వెళ్తాను, ఎందుకెళ్ళండి. బొంగులేటి గారికి అంత శ్రమ అవసరం లేదు, బొంగులేటి గారికో ఇంకోరికి అంత శ్రమ అవసరం లేదు. ఎఫ్టీఎల్ బఫర్ లో ఉన్న ప్రతి నిర్మాణం, ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి, ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, చూసుకోండి. రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి, ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో బఫర్లు ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ గారు,
V6 వివేక్ గారు, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు, మధు యాష్కి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఎక్కడేం జరగలేదు. థ్యాంక్ యూ.